ఒక రోజున అంటే ఒక ఊర్లో ఓ పాస్ట్ గారు బాప్తీసాలు ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు ఆయన బాప్తేశాలు ఇస్తున్నారంట అయితే ఈ బాప్తీసాలు ఇచ్చే క్రమంలో జరిగిన విషయం ఏంటంటే ఒక అబ్బాయే ఇలాంటి అబ్బాయే బాప్తీసాలు తీసుకోవడానికి నదిలో దిగాడు అంటండి నువ్వు కూడా తీసుకున్నావు కదా తీసుకున్నాడు ఓకే బాప్తీసాలు తీసుకోవడానికి నదిలోకి దిగాడు అంటే ఇలాగా పాస్టర్ గారు ఇలా నదిలో ఉన్నారు తీసుకునే అబ్బాయి నదిలో ఉన్నాడు ఇప్పుడు పాస్టర్ గారు చేయి పైకెత్తుతారా తీసుకునే వాడు పైకి ఎత్తుతాడా పాస్ట్ గారు పైకి ఎత్తాడు ఈ కుర్రోడు కూడా పైకెత్తాడంటే ఇక్కడ పాస్ట్ గారు పైకి ఎత్తారు కుర్రోడు పైకి ఎత్తాడు చేయి దించినైనా అన్నాడంటే అయితే ఆ కుర్రోడు అన్నాడంట దించకూడదు పాస్టర్ గారు అన్నాడంటే ఊరిని అయ్యో చేయిదించినాయినా అయ్యా కుదరదు గారు అంటాడంటే ఏ ఎందుకు కుదరదు పాస్ట్ గారు మీకు విషయం చెప్పాలండి ఏంటంటే ఈ రోజుకి తల నుండి దాకి దాకా ఇచ్చేయండి మళ్ళీ వారంలో వస్తాను ఈ చేతికి విడిగా ఇద్దరుగానడంటండి ఊరిని చెయ్యికి విడిగానా ఏ అన్నాడంట పాస్ట్ గారు నదిలోనే ఉన్నారనిద్దరూ నీళ్ళలోనే ఉన్నారు ఏ అంటే మా ఈదులో ఒక నన్ను కొట్టేసి పారిపోయాడండి వచ్చేటప్పుడు కూడా ఎతికేనా దొరకలేదండి ఈ వారం రోజుల్లో ఏదో టైంలో దొరికెత్తడాడు దొరికేతే సిదగ్గొట్టేసి మళ్ళా ఒత్తన్ పాస్ట్ గారు అప్పుడు చేతికి విడిగా బాప్తేమిత్రి గారు ఏంటంట అలాంటిది కుదరదు నాన్న దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తల నుంచి అరికాలు వరకు ఏమవ్వాలి ముంచబడాలి ప్రతి అవయవము దేవునికి సజీవ యాగంగా అర్పించబడాలి హల్లే నువ్వు అలా అర్పించబడిన నాడు నా నిన్ను ఉన్నతమైన రీతిలో బలపరుస్తాడు హల్లి లోయా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి